నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానాదులల్ల చేతి పువ్వుల్ల పూనాసలల్ల, కొంగు దాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట ద్వారా, తన కవితల ద్వారా తెలంగాణలోని ప్రతి పల్లెను ప్రతి కడపను తట్టిలేపిన కవి నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రస్తావించినప్పుడు నందిని సిద్ధారెడ్డి గారి ప్రస్తావన లేకుంటే అది అక్షరాల అసంపూర్ణ చరిత్ర అవుతుంది. ప్రస్తుతం సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నందిని సిద్ధారెడ్డి గారితో మనం వారి అనుభవాలను, వారి ఆలోచనలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సార్, ముందుగా మీకు ఏషియా నెట్ న్యూస్ తరపున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా నా తరఫున ఏషియా నెట్ న్యూస్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, మీరు ఒక విప్లవోద్యమంలోనే కాకుండా సార్, వరకట్న దురాచారాలు అయితేంది, సారా వ్యతిరేక ఉద్యమాలు అయితేంది, జర్నలిస్టుల సమస్యల మీద మీరు పోరాడినారు, పాటలు రాశారు, కవితలు రాశారు సార్. మీ తండ్రి నందిని బాలసిద్ధారెడ్డి గారి నేపథ్యమే దీనికి కారణం అనుకోవచ్చా? అంటే మా కుటుంబ పరంగా చూసినప్పుడు తప్పకుండా ఆయన స్ఫూర్తి నా ప్రతి కదలికలో ఉంది. నందిని బాలసిద్ధారెడ్డి కాదు, నర్ర బాలసిద్ధారెడ్డి. బాలసిద్ధారెడ్డి స్ఫూర్తి, ఆయన ఉద్యమంలో ఆయన పనిచేసిన తీరు, ఆయన జీవితంలో ఆచరించిన తీరు, వీటన్నిటి యొక్క ప్రభావం నా మీద ఉంది. అయితే తదనంతరం నేను అన్ని ఉద్యమాల్లో మమేకం కావడానికి నాకు విద్యార్థి దశలో లభించినటువంటి ఉద్యమాల చైతన్యం దాని వెనుక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అంటే ఒక కాలానికి ఒక స్వభావం ఉంటుంది. నేను విద్యార్థిగా ఎదుగుతున్నటువంటి దశలో, ముఖ్యంగా యూనివర్సిటీ చదువు రోజుల్లో, ఆనాడు యూనివర్సిటీ వాతావరణం అంతా కూడా విప్లవోన్ముఖంగా ఉద్యమించేటటువంటి ఒక పెద్ద ఉవ్వెత్తున కెరటంలాగా ఎగిసినటువంటి సందర్భం అది. అక్కడి నుంచి తయారై ఉన్నాం గనక, కుటుంబ స్ఫూర్తి ఉన్నప్పటికీ, గ్రామ స్ఫూర్తి ఉన్నప్పటికీ, యూనివర్సిటీలో పొందినటువంటి చైతన్యం దేదీప్యమానంగా వెలిగింది కనుక ఆ ప్రభావంతో అన్ని ఉద్యమాల్లో పెనవేసుకొని పనిచేయడానికి నాకు వీలు కలిగింది. అది ఒక ఉద్యమమే కాదు, అనేక ఉద్యమాల్లో. విప్లవోద్యమం అంటే కేవలం విప్లవం అనేటువంటి మాట కాదు, ఆనాడు ఉండే సామాజిక సాంఘిక ఉద్యమాలన్నింటిలో నేను భాగమైనాను. గుట్కా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, అందాల పోటీలకు వ్యతిరేక ఉద్యమం కావచ్చు, కళ్ళు వ్యతిరేక ఉద్యమం కావచ్చు, సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం కావచ్చు, రకరకాల ఉద్యమాలన్నింటిలో కూడా మేము చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఉద్యమం నుంచి వచ్చిన స్ఫూర్తి. రెండవది, కవిత్వం నుంచి అందిన చైతన్యం, భావోద్వేగాలు కూడా వీటన్నింటిలో ప్రసరించి ఆ సందర్భానికి అనుకూలంగా పాటలో కవితలో రాస్తూ వెళ్ళాల్సింది. సో ఇక్కడ మీరు సారా వ్యతిరేకంగా కూడా మీరు బాగా పనిచేసినారు, ఇప్పుడు కూడా అంతటా వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి సార్, అంటే మీ యొక్క అనుభవం ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. సారా వ్యతిరేక ఉద్యమం ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఎవరు చేస్తున్నారు? 92లో దూబగుంట నారాయణమ్మ అనే ఆమె నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టింది. అదే సమయంలో గోదావరి ఖనిలో విప్లవోద్యమం, ముఖ్యంగా ఆనాడు అగ్రశ్రేణిలో ఉండేటటువంటి పీపుల్స్ వారి నాయకత్వంలో, అక్కడి కార్మిక సంఘాల నేతృత్వంలో, మహిళా సంఘాల నేతృత్వంలో అక్కడ సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఆ రోజున ఉవ్వెత్తున ఎగిరి వాటికి వెన్నుదన్నుగా నిలిచింది ఈనాడు రామోజీరావు గ్రూపు. అట్లా అనేక సంస్థలు అందులో కలిసి పనిచేసినాయి. అవి ఒక ఉద్యమ స్థాయిలో ఎగిసిపడడానికి కారణమైంది. అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు సార్, అంటే పాలు పంచుకోవడం అంటే ఏదో ఒకటి నిరసన వ్యక్తం చేయడం కాకుండా మీరు అలా మమేకమై మీరు దానికి కమిట్ అయి పనిచేసినారు. మీరు మీరు అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం మీకు ప్రాణహిత కవితా సంకలనానికి పురస్కారం ప్రకటించినప్పుడు మీరు తిరస్కరించారు. మీరు అంటే తెలంగాణ వలస పాలనలో ఉన్న తీసుకోలేను తిరస్కరించారు. అంటే మీరు ఇంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు
మీకు కొన్ని ఒత్తిళ్ళు కొన్ని బెదిరింపులు వచ్చే అవకాశం ఉంటాయి. అలాంటివి ఏమైనా మీరు చేదు జ్ఞాపకాలు అట్లా చేదు పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు రాజ్యంతో ఎప్పుడు ఘర్షణ పడ్డా కూడా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. నేను కవిగానే కాక ఉద్యమకారుడిగా కూడా నా పాత్ర పోషించాలనుకున్నా గనక కవిగా రాసినంతకాలం సమస్యలు రాలేదు. కానీ కవిగానే కాక ఉద్యమంలో మమేకమై పనిచేసినప్పుడు నిబద్ధమై పనిచేసినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు వచ్చినాయి. రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఒకటి రాజ్యం వైపు నుంచి, ఆ రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి పోలీసుల వైపు నుంచి సమస్యలు వచ్చినాయి. అట్లనే రాజ్యం నీడలో పెరిగి పెద్దనవుతూ రాజ్యానికి రాజ్య ప్రయోజనాలు నెరవేరుస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా బెదిరించడం జరిగింది. వీటన్నిటి మధ్య నుంచి నడిచి వచ్చాను. బెదిరింపులు లేకుండా ఎవరు ముందుకు పోయే అవకాశం లేదు. బెదిరింపులు ఉంటాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. అది నాకు తీవ్రమైనటువంటి బెదిరింపు వచ్చింది. ముఖ్యంగా డెత్ వారెంట్ లాంటి ఒక బెదిరింపు కూడా వచ్చింది. వీటన్నిటిని తట్టుకొని నా పాత్రను చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ నేను ప్రయాణం చేస్తూ వచ్చినాను. నాకు కవిగా ఉండడం ఎంత ఇష్టమో ఉద్యమశీలిగా ఉండడం అంతే ఇష్టం. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఒక నిబద్ధతతో జీవించిన స్థితి ఉంది కనుకనే ఇవాళ ఇక్కడి వరకు రాగలిగింది. సార్, మీ ఇంకోటి జైబోలో తెలంగాణలో ఒక పువ్వు ఒక నవ్వు యుగళగీతం రాశారు సార్, అది మంచి సూపర్ హిట్ అయింది. అది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మీరు సినిమా ఇండస్ట్రీ మీద చాలా అనాసక్తి ప్రదర్శించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏమైనా సినిమా ఫీల్డ్కి పోయి ఏమైనా పాటలు రాయాలని ఏమైనా ఆలోచన ఉన్నదా? అంటే నేను ఏనాడు ప్రత్యేకంగా వద్దనుకోవటం కానీ ప్రత్యేకంగా రాయాలనుకోవటం కానీ జరగలేదు. నాకు డిగ్రీ 2వ సంవత్సరం బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా నారాయణ రెడ్డి గారిని చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏమంటే ఎప్పటికైనా సినిమా పాటలు రాయాలనే కోరిక ఉండేది. ఆ రోజున విద్యార్థిగా ఉండే కుతూహలం కొద్దీ, ఆసక్తి కొద్దీ కొన్ని వందల పాటలు నేను ప్రాక్టీస్ కిందకి రాసుకున్నాను. కానీ నేను ఉండేది సిద్దిపేట, మా ఊరు బందారం, సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాస్, హైదరాబాద్లో కూడా లేదు ఆ రాజుకి. కాబట్టి ఇలాంటి దశలో నా కళ నెరవేరుతుందని నేను అనుకోలేదు. దానికోసం నేను చేసిన ప్రయత్నం కూడా ఏం. కానీ అట్లాంటి ఒక ఉత్సాహం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఎంఏ చేరిన తర్వాత ఇక్కడి ఉద్యమ వాతావరణం నాలో ఉండేటటువంటి ఆకాంక్షను ఆసక్తిని కూడా క్రమంగా ఇది సరైనది కాదు అని నిరూపించింది. కాబట్టి నా చైతన్యం, నా భావోద్వేగం సినిమా వైపు కాకుండా ప్రజల వైపు నడపడానికి నాకు అవకాశం దొరికింది. కనుక ఆ క్రమంలోంచే నేను సినిమా పాటలు ఇంకా రాయాల్సిన పరిస్థితి ప్రత్యేకంగా నాకు, అంటే నేను వాటి వేటలో లేను కనుక నేను దాదాపు వదులుకున్నాను. ఇంకా రాయడం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని డిసైడ్ చేసుకొని నిర్ణయించుకొని ఆ ప్రజానుగుణమైనటువంటి కవిత్వము, కథలు, పాటలు రాస్తూ వచ్చాను. తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఒక పాట రాయాల్సి వచ్చి నేను నాగేటి సాలల్ల పాట రాశాను. నేను 1997 ఆగస్టు 17 అప్పటికి పాటలు లేవు. కనుక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున లేచేలాగా ప్రేరేపించేటటువంటి పాట ఒకటి ఉండాలి. తెలంగాణకు అప్పటి వరకు దుఃఖాలని, చేదు గుర్తుల్ని, అనేక రకాల వెలితిని చెప్పేటటువంటి పాటలే ఉన్నాయి. కనుక తెలంగాణకు ఏమున్నాయో చెప్పే పాట లేదు. తెలంగాణకు ఏ పండుగ ఉందో చెప్పే పాటలు లేవు. తెలంగాణ ఎందుకు గర్వపడాలో చెప్పేటటువంటి పాటలు లేదు అప్పటికి. కనుక తెలంగాణ కూడా గర్వపడవచ్చు అని చెప్పడానికి తెలంగాణకు ఉండే సాంస్కృతిక వైభవాన్ని చాటేటటువంటి ఒక పాట రాయాలనుకొని నేను నాగేటి సాలల్ల పాట రాశాను. రాసిన తర్వాత ఆ పాట 10 ఏళ్ల దాకా ఉద్యమంలో బాగా నలిగిన తర్వాత ఆరనారాయణమూర్తి గారు వీర తెలంగాణ అనే సినిమా తీస్తూ 2009లో ఆ సినిమాకు సినిమాలో ఈ పాటను ఉపయోగించుకోవడం జరిగింది. అప్పుడు అడిగాడు. అడిగితే నేను దానికోసం రాయలేదు కనుక మీరు హాయిగా తీసుకోండి అని చెప్పాను. అది నంది అవార్డు దాకా ప్రయాణం చేసింది. ఆనాడు 2010 సంవత్సరానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఉత్తమ సినీ గేయంగా ఆ సంవత్సరానికి పురస్కారం, నంది పురస్కారం ఇవ్వడం జరిగింది. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. పారేటి నీళ్ళల్ల పానాదులల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల. పారేటి నీళ్ళల్ల పానాదులల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల. కొంగు దాపిన
నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి మద్గులు నా తెలంగాణ నా తెలంగాణ. అదే సమయంలో నాకు శంకర్, డైరెక్టర్ శంకర్, ఆయన కూడా ఎప్పటి గుర్తు చేస్తే, నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నారాయణమూర్తి, అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక పాట కొత్తగా సన్నివేశం ఇచ్చి రాయించింది శంకర్. కాబట్టి శంకర్ నన్ను కలిసినప్పుడు ఒక డ్యూయట్ రాయాలి సార్ అన్నాడు. డ్యూయట్ నేను ఎక్కడ రాస్తానబ్బా, ఈ వయసులో డ్యూయట్ రాసుకుంటే ఎక్కడ కూర్చుంటామని చెప్పి నేను అన్నాను. నేను ఉద్యమాలలోంచి వచ్చిన వాడిని, నాకు డ్యూయట్లతో ఏం సంబంధం అంటే, లేదు సార్ మీరు డ్యూయట్ రాయాల్సిందే తప్పదు, నా కోరిక ఇది, మీకు మంచి ప్లస్ అవుతుంది, మీరు రాయగలరని నాకు నమ్మకం ఉన్నది, నన్ను నేను మిమ్మల్ని బాగా స్టడీ చేసి అంటున్నా అని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేశాడు. బాగా మోటివేట్ చేస్తే నేను అప్పుడు సరే రాయగలనో లేదో, నేను అప్పటికీ ఇవన్నిటికీ చాలా దూరంగా ఉన్నాను, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన ఒత్తిడి మీద నేను ప్రయత్నం చేశాను. అది జైబోలో తెలంగాణలో పెట్టడం జరిగింది, దాన్ని హీరో హీరోయిన్ మీద చిత్రీకరించడం జరిగింది. ఆ సినిమాకు విపరీతమైనటువంటి, ముఖ్యంగా ఆ పాటకు, ఆ సినిమా కూడా బాగా ఆడింది, ప్లస్ ఆ పాటకు కూడా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులలో. నాకు ఆనాడు ఉద్యమంలో ఈ ఉద్యమానికి సంబంధించిన గీతాలకు ఎంత ఖ్యాతి వచ్చిందో, ఈ ప్రేమ గీతానికి కూడా, యుగల గీతానికి కూడా అంతే ఖ్యాతి వచ్చింది. ఎక్కడెక్కడో మారుమూలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నన్ను బాగా అభిమానించడం, అంటే తెలంగాణకు సంబంధించిన పదజాలంతో యుగల గీతం రావడం బహుశా దాంట్లో ఆ ముద్ర ఉంది కనుక, ఆ ముద్ర ఉన్నందుకు చాలామంది ఆ పదాలన్నీ తమ ఓన్ చేసుకొని సొంతంగా భావించుకొని తమ భావనలు వ్యక్తీకరించినట్లుగా దాంట్లో అనుభూతి చెందడం జరిగింది. దానివల్ల నాకు ఆ పాట కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ చాలామంది వింటుంటారు, చాలామంది కలిసినప్పుడు అంటుంటారు అట్లాంటి పాట మళ్ళీ రాయిపోయింది సార్ అంటుంటారు. సో అది రెండవది, నేను యుగల గీతం అంటే సినిమాకు రాయడం రెండవది, యుగల గీతం మొదటిది. అది నాకు బాగా యూత్లో ముఖ్యంగా ఒక జనరేషన్లో బాగా ఖ్యాతి తెచ్చింది. దాని తర్వాత మళ్ళీ అదే శంకర్, నేను ప్రత్యేకంగా సినిమాల కోసం నేనేం వెళ్ళలేదు తిరగలేదు, కానీ శంకర్ నన్ను మళ్ళీ అడిగాడు. ఒక డ్యూయట్ రాశారు, ప్రేమ ఎట్లుండాలో చెప్పారు, ప్రేమ విఫలమైతే ఎట్లుంటుందో, మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాయాలి సార్ మీరు అన్నాడు. అంటే ఇక జాతీయ అది అని చెప్పిన, కానీ మళ్ళీ రాయమని అన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా ఒక ప్రయత్నం చేశాం. అది టూ కంట్రీస్ అని ఒక సినిమా తీశాడు ఆయన. ఆ టూ కంట్రీస్లో నేను ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ విఫలమైతే అప్పుడు ఎట్లుంటుంది అనే దానికి కూడా ఒక ప్రయోగం నాతో ఆయన చేయించాడు, నేను చేశాను. ఆ పాట కూడా బాగానే వచ్చింది, బట్ సినిమా పోయింది, పాట కూడా పోయింది. సినిమా పోయింది అది, కానీ పాట ఇవాళ కూడా యూట్యూబ్లో నడుస్తున్నది అది. కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగినాయి. ఇంకొకటి రెండు సినిమాలకు ఏవో రాసినా కానీ అవి సినిమాలు బాగా ఆదరణలోకి వస్తే తప్ప సినిమా గీతాలకు ఆదరణ వచ్చే పరిస్థితి కనబడదు. అయితే నేనుగా మీరు అన్న ప్రశ్న ఏంటిదంటే, నేనుగా ఏమన్నా తిరుగుతున్నారంటే వాళ్ళ కోసం తిరిగేది. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ మనం సాధించుకున్నాం కనుక, ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీలు తెలంగాణ వాళ్ళు డెవలప్ అవుతారు కనుక, మీరు మరి ఒక పాటల రచయితగా ఏమన్నా రాయాలని అనుకుంటున్నారా? అంటే ఒకటి రెండు సినిమాల్లో బందూక్ అని ఒక సినిమా తెలంగాణ డైరెక్టరు, తెలంగాణ ప్రొడ్యూసర్స్ తీశారు బందూక్ అనే దాంట్లో. నాకు తెలంగాణ రైతాంగ పోరాటం మీద ఒక గీతం రాయమంటే నేను దాన్ని రాశాను, అది కూడా బాగానే వెళ్ళింది, యూట్యూబ్లో ఉంది. అట్లాగే ఒకటి రెండు సినిమాలు, ఏదో నా భూమి అనే సినిమా ఒకటి, దాంట్లో ఒకటి రాశాను. ఇట్లా ఒక మూడు నాలుగు సినిమాల్లో రాయటం జరిగింది.
స్ఫూర్తి సమరం, సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం. ఇది చరిత్ర, ఇది పవిత్ర జన విముక్తి సమరం. తెలంగాణ రైతాంగం తెగువ సదా అమరం. మన కాలం విరబూసిన మహామహులు మణులు, జాతి కొరకు నినదించిన చరితార్థులు కీర్తులు, వాడవాడ గుండె గుండె శనాతులు శనాతులు. ఇది చరిత్ర, ఇది పవిత్ర జన విముక్తి సమరం. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం. సినిమా ఇండస్ట్రీ ఇంకా అంటే తెలంగాణ వలసవాదుల నుంచి విముక్తి కావచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఇంకా వలసవాదుల చేతుల్లోనే ఉంది. వాళ్ళని ఇక్కడ నుంచి వదులుకోవాలా వద్దా అనే దాని మీద ఇప్పటికీ మలగుల్లాలు పడి ప్రభుత్వమే తెలుసుకోలేని ఒక స్థితిలో ఉంది. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, దాన్ని ఆధారం చేసుకొని కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్నటువంటి వాళ్ళకందరికి కూడా తెలంగాణ రావడం ఇష్టమే కావచ్చు, కానీ ఇండస్ట్రీ పోవడం ఇష్టం లేదు. కనుక వీళ్ళ ఉపాధి కూడా పోతుంది. కనుక అది ఒక పెద్ద ఇండస్ట్రీ, పెద్ద పరిశ్రమ కాబట్టి తెలంగాణ వికాసం పొందాలన్నా, తెలంగాణ అభివృద్ధి కావాలన్నా సినిమా పరిశ్రమ కూడా తెలంగాణలో ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారితో సహా చాలామంది సినిమా కళాకారులకు, చాలామంది ఆలోచనా పరులకు అట్లాంటి భావన ఉంది. కనుక ఉండాలి. అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక సిబ్బంది, నటీనటులు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ పెరగడం కోసం ఇక్కడ నుంచి కొంత ప్రయత్నాలు నడుస్తుంటాయి. అవి కొంత కాలక్రమం మాత్రమే దాన్ని పరిష్కరించాలి. అయితే మన స్థితి ఏంటిదంటే, నా మీకు తెలిసిందే, నా నేను సినిమా వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. నేను కవిగా నాకున్న ఒక గౌరవాన్ని, అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి, కనుక సినిమా వాళ్ళ చుట్టూ తిరిగేది లేదు. ఈ మధ్య మీరు విన్నారో లేదో కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి విజయవాడలో ప్రపంచ తెలుగు మహోత్సవంలో మాట్లాడుతూ, మీరు సినిమాలు చూస్తలేరు అని చాలామంది ఈ మధ్య నాతో అంటున్నారు, సినిమాలు చూడకపోవడం పరిష్కారం కాదు, సినిమాలు చూడాలి, సినిమాలు ఎందుకు చూస్తలేరో సినిమా వాళ్ళకి చెప్పాలి, సినిమా వాళ్ళు మీ చెప్పిన విషయాలన్నింటినీ కూడా సినిమా వాళ్ళు గుర్తించి మంచి సినిమాలు తీసేటట్లు, మంచి పాటలు రాసేటట్టు మీరు ఎంకరేజ్ చేస్తేనే మంచి పాటలు వస్తాయి అని చెప్పి ఆయన చాలా ఆవేదనతో మాట్లాడున్నాడు. ఇవాళ సినిమాల్లో ఉండేటటువంటి పాటలు రెండో రోజు గుర్తుపెట్టుకోవడానికి కూడా వీల్లేనటువంటి పాటలు వస్తున్నాయనేది అందరి అభిప్రాయం. విషయం ఏంటిదంటే, సినిమాల్లో రాసే రచయితలు గతంలో ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కేవలం వాళ్ళు సినిమాల కోసం మాత్రమే వెళ్ళి వాటి చుట్టుబట్టి ఏది పడితే అది రాసి, అంతకుమించి ఇంకా వేరే ప్రత్యేకంగా లేదు. కానీ గతంలో కవిగా సాహిత్యంలో గుర్తింపు ఉన్నవాళ్ళు, వాళ్ళు మళ్ళీ సినిమాల్లో కూడా పాటలు రాసేటటువంటి ఒక పద్ధతి, శ్రీశ్రీ కావచ్చు, ఆరుద్ర కావచ్చు, ఇటు తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖులు, అటు సినీ రంగంలో కూడా ప్రముఖులుగా ఉండేటటువంటి పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు దానికోసమే పుడుతున్నారు, దానికోసమే రాస్తున్నారు, దానికోసమే ఆ సినిమాల్లో ఆడకపోతే, ఆ పాట హిట్ కాకపోతే ఆ కవి కూడా అక్కడతో సమాధి అయిపోతున్నాడు. ఆ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాడు. సో మీకు మొదట్లో గణితం చాలా ఇష్టం, అందులో మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళని తెలిసింది సార్. తర్వాత మీరు మరి సాహిత్యం సైడ్ ఎట్లా, మీరు తెలుగు సాహిత్యం సైడ్ ఎట్లా నడక సాగింది సార్? అంటే మీకు అందరూ తెలిసిందే, ఎప్పుడైనా నేపథ్యంలోంచే మనిషి తయారవుతాడు. ఆనాడు మాకు మ్యాథ్స్ టీచర్ చాలా బాగుండేవాళ్ళు, నేను సహజంగానే కొంచెం చురుగ్గా ఉండేవాడిని, కొంచెం నేర్చుకునే తత్వం ఎక్కువ ఉన్నది కనుక చాలా తొందరగా గ్రహించేటటువంటి తత్వం కూడా ఉంది. నేర్చుకోవడం గ్రహించడం ద్వారా నాకు గణిత ఉపాధ్యాయులు, మ్యాథ్స్ టీచర్లు చాలా బాగుండడం వల్ల, గణిత ఉపాధ్యాయులు బాగుండడం వల్ల నేను దాంట్లో నేను ఉత్సాహం అంతా దాంట్లో, నా చురుకుదనం అంతా కూడా దాంట్లో చూపెట్టడం. చూపెట్టినప్పుడు వాళ్ళు నా భుజం మీద తట్టి నువ్వు మ్యాథ్స్లో గొప్పవాడివి అవుతావు అని చాలామంది సార్లు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన సందర్భం ఉంది, నాకు బాగా గుర్తుంది అది. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ వీపులో చరిచి నువ్వు గొప్పవాడివి అవుతావు మ్యాథ్స్లో అన్నాడు. కానీ నేను కాలే. కాకపోవడానికి కారణం ఏంటంటే, తర్వాత మ్యాథ్స్ టీచర్ కంటే ప్రభావం వేసేటటువంటి ఇంకొక తెలుగు ఉపాధ్యాయుడు వచ్చాడు. తెలుగు ఉపాధ్యాయుడు కవిగా ఉన్నాడు,
తెలుగు ఉపాధ్యాయుడు కవిగా ఉండడం, కవికి ఆ రోజుల్లో అక్కడ కీర్తి ఎక్కువ ఉండడం, మ్యాథ్స్ టీచర్ కంటే తెలుగు టీచర్కి ఎక్కువ గౌరవం ఉండడం, ఖ్యాతి ఉండడం, పేరు ఉండడం, అదేదో నా స్వభావానికి దగ్గరగా ఉండడం వల్ల నేను సాహిత్యంలోకి ప్రయాణించడం జరిగింది. ఎవరు సార్ ఆ టీచర్? అష్టకాల నరసింహరామ శర్మ అని. 9వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు నేను గణితంలో ప్రత్యేకమైన ఆసక్తి చూపెట్టాను. నేను నా ప్రతిభను దాంట్లో చాటుకునే అవకాశం దొరికింది నాకు. 9వ తరగతికి వచ్చేసరికి తెలుగు పండితుడుగా అష్టకాల నరసింహరామ శర్మ అని ఒక కవి, ఆయన అష్టావధాని, సరస్వతి ఆలయాల నిర్మాత, ఇవాళ చాలా సరస్వతి ఆలయాలు కట్టాడు, సరస్వతి యజ్ఞాలు చేశాడు, ఆయన మా స్కూల్కు టీచర్గా వచ్చాడు. ఆయన కవిత్వం రాసి శిథిల విపంచి అనే పేరుతో ఒక పుస్తకం, అప్పుడే అచ్చు వేసినటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఆ పుస్తకం మాకు పావుల చారానకు ఒకటి అమ్మారు. మేము పిల్లలుగా ఉండి 25 పైసలకు ఆ పుస్తకం కొనుక్కున్నాం. కొనుక్కున్నందుకు కానీ దాన్ని 20 సార్లు చదివాము. ఆ చదివి చదివి ఆ పద్యాలన్నీ నోటికి వచ్చాయి. అక్కడి నుంచి పద్యంలో గొప్ప శక్తి ఏదో ఉంది అని చెప్పి నేను పద్యం వైపు వచ్చాను. సో అష్టకాల నరసింహరామ శర్మ మా గురువుగారు చేయడం వల్ల నేను కవిత్వంలోకి వచ్చి పడ్డాను, పద్యాలు రాయడం మొదలుపెట్టాను. ఆ పద్యాలు రాస్తున్న సమయంలోనే ఆయన వచన కవిత్వం పుస్తకం ఒకటి ఇచ్చి ఇది కూడా చూడమన్నాడు. అదే సమయంలో నారాయణ రెడ్డి గారి కవిత్వం రేడియోలో వినడం, నారాయణ రెడ్డి గారికి ఉండే ఒక గ్లామర్ రీత్యా ఆయన పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకోవడం, ఇవన్నీ సాహిత్యం వైపు ప్రయాణం చేస్తాం. చుక్కరామయ్య కూడా అక్కడ సిద్దిపేటలో పనిచేసినప్పుడు మీకు అనుబంధం ఉందా? ఉన్నది ఉన్నది. చుక్కరామయ్య గారు, నేను ఇంటర్మీడియట్లో సిద్దిపేటకు వచ్చాను. అంతవరకు ఒక గ్రామీణ పల్లెటూరులో హై స్కూల్ చదువుకున్నాను. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ కూడా ఉండేది, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండేది. ఆ కాలేజీలో చుక్కరామయ్య గారు మ్యాథ్స్ లెక్చరర్. అయితే చుక్కరామయ్య గారి నుంచి నేను నేర్చుకున్నది ఏం లేదు. మ్యాథ్స్ క్లాసులకు వెళ్ళేవాడిని కానీ నా ధ్యాస అంతా కూడా సాహిత్యం మీద ఉండేది. అక్కడ కూర్చున్నా నేను ఏదో లోకాల్లో వేరించే పరిస్థితి ఉండేది. ఇంకా సారు బాగా చెప్పేవాడు, దాంట్లో తిరుగులేదు, అద్భుతంగా చెప్పేవాడు. కానీ నాకు ఆ సమీకరణాల కంటే కవిత్వ సమాసాల మీద ఎక్కువ, సమీకరణాల కంటే సమాసాల మీద ఎక్కువ దృష్టి ఉండేది. కనుక అందులోంచి నేను బాగా అందుకున్నది చేదుకున్నది లేదు, మ్యాథ్స్లోంచి అది చేదుకున్నది లేదు. నేను క్రమక్రమంగా సాహిత్యంలోకి పూర్తిగా కంఠదగ్నంగా మునిగిపోయాను. కనుక రామయ్య గారితో నాకు గురువు భావన ఉంది, వారికి శిష్య భావన ఉంది. కానీ ఆయనకు కూడా సాహిత్యం మీద ఉండే ప్రేమ వల్ల ఆయన ఒక నా ఫస్ట్ బుక్ దివిటి అనే పుస్తకం ఆవిష్కరణ రోజున వక్త ఎవరు, దివిటిని సభకు పరిచయం చేయడానికి వక్త ఎవరు అంటే మేము చుక్కరామయ్య గారిని పెట్టుకున్నాం. ఒక తెలుగు ఉపన్యాసకుడు వీరభద్రయ్య గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, ఒక మ్యాథ్స్ ఉపన్యాసకుడు, గణిత ఉపన్యాసకుడు చుక్కరామయ్య గారు. అంటే నా రెండు సబ్జెక్టులు, నాకు ఇంట్రెస్ట్ ఉన్న రెండు సబ్జెక్టులకు ఇద్దరు లెక్చరర్లను ఆ సభలో పెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడించాం. అందులో చుక్కరామయ్య గారు అద్భుతంగా సాహిత్యంలో ఉండే విషయాలు సభకు వివరించడం జరిగింది. అట్లా రామయ్య గారితో నాకు అనుబంధం ఉంది, గురువు భావన ఉంది. కానీ వారి నుంచి నేను మ్యాథ్స్ను నేను అందుకోలేకపోయాను, వారి మార్గంలో నడవలేకపోయాను. సార్, ఉమాపతి పద్మనాభ శర్మ గారితో మీకున్న అనుబంధం సార్? అదే, సిద్దిపేటలో ఉన్నప్పుడు ఉమాపతి పద్మనాభ శర్మ గారు కూడా అక్కడ వేమగంటి నరసింహాచార్యులు, ఉమాపతి పద్మనాభ శర్మ అని వాళ్ళిద్దరు కూడా కవులుగా సిద్దిపేటలో జంట కవులుగా ఉండేవారు. అంటే ఇద్దరు కవులు, జంట కవులు అంటే కలిసి రాసిండ్రని కాదు, ఇద్దరు కవులు పక్కపక్క ఇళ్ళు. అయితే వేమగంటి నరసింహాచార్యులేమో కొంచెం పద్యాలు వీటి అంటే ఒక సాంప్రదాయకమైనటువంటి సాహిత్యంతో అనుబంధం ఉండేది రాసేవాడు. పద్మనాభ శర్మ సాంప్రదాయ సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం కూడా ఆయనకు తెలిసి ఉండేది. సో నేను ఎక్కువ ఆయనతో అనుబంధం పెంచుకున్నాను, పద్మనాభ శర్మతో అనుబంధం పెంచుకున్నాను. కారణం ఏంటిది అనంటే ఆయనకు ఆధునిక సాహిత్యం మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, అష్టకాల నరసింహరామ శర్మ వచన కవిత్వం పుస్తకం ఇచ్చాను. ఆ పుస్తకానికి ఆ పుస్తకం పేరు వృత్తచేతన. అది 9వ తరగతిలో అందిన పుస్తకమే అది కూడా. ఆ వృత్తచేతన అనే పుస్తకం నలుగురు ఆధునిక కవులు రాసినటువంటి వచన కవిత్వం. అది నలుగురు ఆధునిక కవులలో మొదటివాడు ఉమాపతి పద్మనాభ శర్మ. సో పద్మనాభ శర్మ గారికి పద్యం మీద ఎంత పట్టుందో వచన కవిత్వం కూడా అంతే పట్టుంది. అదే సమయంలో ఆయనకి తెలుగు సాహిత్యం మీద ఎంత పట్టుందో ఆంగ్ల సాహిత్యం మీద కూడా అంతే పట్టున్నది. కనుక మేము పోగానే ఆయన కథలు కూడా రాసేవాడు. చెప్పుకోవాలి నా కథలు కూడా ఆసక్తి, నేను కథలు రాశాను, చాలా కథలు రాశాను. చిత్రకన్న అనే పేరుతో సంపుటి కూడా వేశాను. వీటన్నిటి వెనక పద్మనాభ శర్మ గారి ప్రేరణ ఉంది. పద్మనాభ శర్మ గారు కథలు రాయమని ప్రోత్సహించేవాడు.
అదే సమయంలో నేను పోయి కూర్చోగానే నాకు ఓహెన్రీ అనే పేరు నాకు తెలియదు. మంచి కథారచయిత, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కథారచయిత. ఆ ఓహెన్రీ పేరు చెప్పి టూ లీవ్స్ అనేటువంటి ఒక పేరుతో ఆయన రాసినటువంటి కథను, లాస్ట్ లీఫ్ అనే పేరుతో, చివరి ఆకు అనే కథను నాకు చెప్తే ఆ కథను ద్వారా నేను ప్రేరణ పొంది కొన్ని కథలు రాశాను. కాబట్టి పద్మనాభ శర్మ మీద నాకు ఆ గౌరవం ఉంది. ఆయన పండితుడు, విమర్శ కూడా రాశాడు, నేను విమర్శ కూడా రాశాను. కనుక చాలా విషయాల్లో నాకు పద్మనాభ శర్మ మార్గదర్శి. సార్, మీ మొదట్లో మీరు చాలా కథలు రాశారు సార్. అదే ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూస్వామ్య వ్యవస్థ, ఫెడరలిజాన్ని వ్యతిరేకిస్తూ, అదే ఎలా ప్రజలు చైతన్యం వైపు పోవాలో తెలియజేస్తూ కథలు రాశారు మీరు. కానీ రాను మీరు ఓన్లీ పాటలు కవితలే రాసి కథలు రాయటం మానేశారు, దానికి కారణం సార్? అంటే కథలు రాయాలని ఉండేది నేను. వాస్తవంగా నేను అన్ని ప్రక్రియల్ని సమానంగా ప్రేమించిన వాడిని. కథలు రాయాలని అనుకున్నాను, రాశాను. ఒక రకంగా నేను యూనివర్సిటీలో నేను చదువుకునే రోజుల్లో కథలు లేకపోతే నేను అర్ధాకలితో పడుకోవాల్సి వచ్చేది. కథలు రాయడం వల్ల డబ్బు వచ్చింది నాకు. రెండుసార్లు బహుమతులు వచ్చాయి. జ్యోతి దీపావళి కథల పోటీలో బహుమతి వస్తే 6 నెలలు గడిచిపోయింది. అట్లనే ఆంధ్రపత్రిక సంక్రాంతి కథల పోటీలో ప్రైజ్ వస్తే 1 ఏడాది గడిచిపోయింది. 1.5 ఏడాదిన్నర నాకు తిండి పెట్టింది కథలు. కాబట్టి ఆ కథల్ని నేను ఎప్పుడు అశ్రద్ధ చేయకపోతుంటుంది. కానీ ఆ రోజు నుండే పరిస్థితుల ప్రకారం నేను కథలు పత్రికల్లో ఏవి చలామణిలో ఉన్నాయో అలాంటి కథలు రాసేవాడిని నేను. అది ఆ కథలు నా గ్రామ జీవితం నుంచి, నా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కథలు. అది వ్యవసాయ నేపథ్యంలో కానీ లేదా ఊర్లో ఉండే కొంచెం పెత్తందారి వ్యవస్థ మీద ఉండేటటువంటి కథలు కానీ, అట్లాంటి కథలు రాశాను. కుల వ్యవస్థ మీద ఉండే కథలు కానీ కొన్ని రాశాను. అయితే అప్పుడు జరిగిన చర్చ ఏంటిది అంటే, అప్పుడు విప్లవోద్యమం బాగా ముందుకొస్తున్నది. వస్తున్నటువంటి దశలో అల్లం రాజయ్య లాంటి వాళ్ళు విప్లవాన్ని గురించి రాయకుండా ఈ మామూలు పాత్రలు పెట్టి కథలు రాస్తుంటే ఎట్లుంటుంది, ఇవి రాయక్కర్లేదు అని చెప్పి ఆయన ఒక విమర్శ చేశాడు. అదే సమయంలో నవీన్ లాంటి వాళ్ళు 1-2 ఏళ్ళ తర్వాత, సిద్ధారెడ్డి కథలు వస్తువులు బాగానే ఉంటాయి కానీ శిల్పం బాగుండదని ఒక మాట మాట్లాడారు. ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటిది అంటే, నేను రెండూ చేయలేను. శివారెడ్డి గారు ఒక మార్గాన్ని ఎంచుకొని కవిత్వమే రాస్తున్నారు, కనుక నేను మళ్ళీ ఏమైనా కొంచెం అటు ఇటుగా చూసుకోవాలేమని చెప్పి క్రమక్రమంగా కథల్ని పక్కకు పెట్టవలసి వచ్చింది. దానికి ప్రధాన కారణం నవీన్ మీదనో రాజయ్య మీదనో అనేదానికంటే ఇంకొక అంశం, అంటే నేను ఈ మధ్య రివ్యూ చేసుకుంటున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నేను ఊరి నుంచి దూరం అయ్యాను. నాకు ఊరి జీవితంతో సంబంధం ఉన్నంతకాలం ఊరి కథలు తెలిసేవి నేను రాసిన. ఊరి జీవితంతో నగర జీవితానికి వచ్చిన తర్వాత కొన్ని నగర జీవిత కథలు కూడా రాసిన. కానీ ఈ రెండు తెగిన తర్వాత ఉద్యోగ జీవితంలోకి వెళ్ళినాక నాకు అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైన ఒక జీవితంలో ఉండే సంఘటనతో సన్నిహిత సంబంధం లేకుండా అయిపోవడం, నేను కొంచెం ఉద్యమాల వైపు మరింత ఎక్కువగా మొగ్గడం, ఆ ఉద్యమాలకి పాటలైతేనే అనువుగా ఉంటాయని పాటల వైపు మొగ్గడం, ఇట్లా కారణం. కథలు పక్క పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి సార్. ఇంకోటి, ఇప్పుడు చెరబండ రాజు వరవరరావు తర్వాత ఆ తాత్వికతకు ప్రాతినిధ్యం వహించిన కవిగా నిలిచిన కవి నందిని సిద్ధారెడ్డి. అది సిద్ధారెడ్డి సార్ బలము బలహీనత అని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ గురించి ఒక వ్యాసం రాస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఉండొచ్చు. ఇంకా అంటే ఇప్పుడు విప్లవ కవులు వాళ్ళిద్దరే అని నేను అనుకోను, కానీ ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణ నుంచి వచ్చినటువంటి కవులలో. మీకు అది ఆ తాత్వికత మీకు బలంగా పనిచేసింది, బలహీనంగా పనిచేసింది అంటారు? అంటే నాకు, నేను బలహీనమని ఎప్పుడు అనుకోవట్లేదు. నేను డెఫినెట్గా నేను ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించేవాడిని. కవిత్వ ప్రయోజనం కూడా సమాజ ప్రయోజనమే అని అనుకునేవాడిని నేను. మనకు మొత్తం సాహిత్యాన్ని అవలోడనం చేసిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికీ విశ్వశ్రేయ కావ్యం అని అన్నారు. విశ్వశ్రేయ కావ్యం అంటే ప్రపంచ సౌఖ్యం కోసమే, ప్రపంచ క్షేమం కోసమే సాహిత్యం ఉండాలని చెప్పారు. అందుకని ఎప్పుడు కవిత్వం కోసం అనేదాన్ని నేను నమ్మలేదు. అది కూడా ఉంది, పాశ్చాత్య దేశాల్లో అలాంటి పద్ధతి ఒకటి వచ్చింది, ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అని, కవిత్వం కోసమే అనే ఉద్యమం వచ్చింది. అట్లాంటి మాటలు కొన్ని ఇక్కడ కూడా వచ్చి ఉండవచ్చు. అలంకారిక శాస్త్రంలో కొంతమంది అలాంటి మాటలు కూడా వాడి ఉండవచ్చు. కానీ భారతీయ సాహిత్యం అంతా కూడా ప్రపంచ ప్రయోజనం లేదా మానవ ప్రయోజనం, మానవ కళ్యాణం దిశగానే నడిచినట్లుగా నా అవగాహన, నా అధ్యయనంలో తేలింది. కనుక నా మానవ కళ్యాణం అనేటువంటిది తప్పకుండా ఈ శ్రమదోపిడి ఉండనటువంటి సమవ్యవస్థ, సమసమాజ వ్యవస్థ నిర్మాణం అనేటువంటిది చాలా కీలకమని నేను అనుకున్నాను.
ఇప్పటికీ అనుకుంటున్నాను, నేను దాన్ని వదిలిపెట్టలేదు. అనుకు చాలామంది ఏమనుకుంటారంటే వదిలిపెట్టలేదు. ఎందుకు అట్లా గట్టిగా అంటున్నానంటే, సమసమాజ నిర్మాణంలో శ్రమదోపిడి ఒక కీలకమైతే వలస దోపిడి కూడా ఇంకొక అంశం. శ్రమదోపిడి, లింగ వివక్ష, కుల వివక్ష, అనేక వివక్షలు ఉన్నాయి. ఆ అనేక వివక్షల్లో ప్రాంతీయ వివక్ష కూడా ఒకటి. సో అనేక వివక్షలు, అనేక అసమానతలు అంతరిస్తే తప్ప సమసమాజం రాదు. అది సమానమైన మనుషులు, ఇద్దరు మనుషుల మధ్యన సమానమైన సమాజం ఏర్పడాలి, ఒక నిర్మాణం ఉండాలి, ఒక జీవితం ఉండాలి. అట్లాంటిది లేకుండా వివక్షలు ఆధారంగా ఉండే చోట, వివక్షలు చోటు చేసుకున్న చోట, ఇద్దరు మనుషులు మనుషులుగా కాకుండా ఒక ఎక్కువ తక్కువ అనేటువంటి భావన ఉంటుంది. న్యూన భావన, తర్వాత ఆధిక్య భావన. ఈ ఆధిక్య న్యూన భావనలు ఉండని సమాజం కావాలి నాకు. వివక్షలు లేని సమాజం కావాలి. వివక్షలు లేని మానవ మమకారాలు కావాలి. కాబట్టి వివక్షలు లేని మానవ మమకారాలు కావాలి అన్నప్పుడు మరి తప్పనిసరిగా అది ఒక మార్పును కోరే వ్యవస్థ అయితే, మనిషిని కోరే వ్యవస్థ అయితే, మనిషి కేంద్రంగా ఉండే వ్యవస్థ అయితే. కనుక వాటన్నిటి దృష్టిలోంచి చూసినప్పుడు విప్లవ నేపథ్యంలోంచి నేను కవిత్వం రాయటం అనేది అది నా తాత్వికత. ఆ తాత్వికత బలము అని నేను అనుకుంటున్నాను. బలహీనతగా నేను ఎప్పుడు భావించలేదు. రేపు కూడా నేను బలహీనతగా భావించే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమంలో రావడానికి, స్త్రీవాదాన్ని అర్థం చేసుకోవడానికి, మైనారిటీవాదాన్ని అర్థం చేసుకోవడానికి, కులాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రపంచంలో ఉండే అనేక రకాల అసమానతల్ని అర్థం చేసుకోవడానికి నాకు తప్పనిసరిగా మార్క్సిస్ట్ అవగాహన అనేటువంటిది చాలా కీలకంగా పనిచేసింది. అది నాకు కొన్ని స్వేచ్ఛకు కొన్ని సంఖ్యలు వేసి ఉండవచ్చు. ఎప్పుడైనా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. అన్నీ దొరకవు. అన్నీ దొరుకుతావని ఎవరైనా అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఒకటి కావాలనుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఇంకో చిన్న ప్రయోజనాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం తూర్పు దిక్కు వెళ్ళాలి, సూర్యుడి వైపు వెళ్ళాలి, తూర్పు దిక్కు వెళ్ళాలంటే దక్షిణాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అట్లా అన్ని దిక్కులు ఒకేసారి ఏకకాలం ప్రయాణం చేసేవాడు నాకు భూమి మీద ఎవడు కనబడలేదు. అందుకని ప్రథమ ప్రయోజనం ఉంటుంది, ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. దాది నాకు మానవ కళ్యాణం. మనిషి సుఖంగా ఉండడం, మనిషి దుఃఖం లేని మనిషి ఉండడం, అసమానత లేని మనిషి ఉండడం. దానికోసం అది ప్రాంతీయ ఉద్యమంగా, అది ఇతర రకరకాల ఉద్యమాలన్నింటిలో నేను కలిసి పనిచేశాను, కలిసి పనిచేస్తాను. అయితే కొంచెం విశాలమైనటువంటి దృష్టి ఉండడం మంచిది. మానవ వైశాల్యం అంతా కూడా, హృదయ వైశాల్యం పెరిగే పరిస్థితి ఉండాలి. అట్లున్నప్పుడు ఈ సమస్య రాదు. మరి బలము బలహీనత అని విమర్శకులు అంటే దానికి నేనేం చేయాలి సార్? ఇంకొకటి, తెలంగాణ తెలుగు సాహిత్యంలో స్తబ్దత ఉంది అంటున్నారు సార్, మీరు దీంతో ఏకీభవిస్తున్నారా? ఒక స్తబ్దత ఉంటే దానికి కారణాలు ఏంటి? అంటే స్తబ్దత ఉందని నేను అనుకోవడం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇప్పటి పరిస్థితులలో స్తబ్దత లేదు. ఈ స్తబ్దత అనే మాట కూడా నేను 70ల్లో విన్నాను, 80ల్లో విన్నాను, 90ల్లో విన్నాను, 2000ల్లో విన్నాను, ఇప్పుడు కూడా వింటున్నాను. నిజానికి సాహిత్యం అనేది ఏనాడు స్తబ్దంగా లేదు. ఈ 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఎప్పుడు స్తబ్దంగా లేదు. సంచలనాలు ఉన్నాయి, తప్పకుండా సంచలనాలు ఉన్నాయి. ఆ సంచలనాలు 5 ఏళ్లకో 8 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి ఏదో ఒక ఉద్యమం ముందటికి వస్తున్నది మనం అందరం చూస్తున్నాం. ఒకప్పుడు విప్లవోద్యమం ప్రధానంగా ఉండొచ్చు, అది ఆనాడు సంచలనం. కానీ తర్వాత స్త్రీవాదం వచ్చిన తర్వాత పెద్ద సంచలనం, తర్వాత దళితవాదం వచ్చిన తర్వాత ఇంకా పెద్ద సంచలనం, తర్వాత ప్రాంతీయవాదం వచ్చి కూడా అంత పెద్ద సంచలనం సృష్టించి, ఇట్లా ఎప్పటికప్పుడు సంచలనాలు జరుగుతున్నాయి. 5-6 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి సంచలనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా శబ్దంగా ఉందని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు కూడా సాంకేతిక సంచలనం నడుస్తుంది, సాంకేతిక పరిజ్ఞాన సంచలనం. మాధ్యమాల్లో చూస్తుంటే కవిత్వం, సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న కవిత్వం చూస్తుంటే అసలు ఆశ్చర్యపోతాం మనం. అంత అదే ఒక సంచలనమే. 100,000 మంది కవులు తయారవుతున్నారు. ఇప్పుడు మన కవులు లెక్కబెట్టలేము, అంతమంది కవులు తయారున్నారు. అయితే స్తబ్దత లేదు, కానీ ఒక ప్రామాణికత లేదు అనేది నా భావన. స్తబ్దత వేరు, ప్రమాణం వేరు. స్తబ్దత వేరు, సాహిత్య విలువలు వేరు. శిల్ప విలువలు కావాల్సిన అవసరం ఉంది. ఒక స్పష్టత, ఒక దృక్పథం, ఒక ప్రయోజనం, ఒక ప్రమాణం. సాహిత్యానికి ఒక స్థాయి ఉండాలి, ఒక అభిరుచి ఉండాలి. ఈ అభిరుచి లోపిస్తున్నది, ఒక స్థాయి లోపిస్తున్నది, ఒక ఉన్నతీకరణ అనేది ఉండాలి. ఆ ఉన్నతీకరణ లోపిస్తున్నది, కాకపోతే వరద.
ఇప్పుడు చాలా మంది వాట్సాప్ లో వరద మణిపూసలు అని మొగ్గలు ఈ మధ్య ఒకటి వచ్చింది, మీరు గమనించారో లేదో కవితకి, అది కొంచెం అంటే సీరియస్గా కవిత్వం రాసే దానికి దాన్ని మనం దాన్ని కంపేర్ చేయలేము. దాన్ని దాన్ని అడ్డుకోవడం ఎట్లా సార్? అది అంటే ఇప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కాలపరీక్షకు నిలబడింది మాత్రమే నిలబడుతుంది. ఇప్పుడు ఈ ఈ లఘు ప్రక్రియలు లేకపోతే ఈ ఈ చిరుతిళ్ళు, ఇంకొక మాట మాట్లాడదవలసి చిరుతిళ్ళు, చిరుతిళ్ళు ఎన్ని తిన్నా సంపూర్ణాహారం పూర్ణాహారం తినకపోతే మనిషి బతకలేడు. ఇప్పుడు చిరుతిళ్ళ లాంటివి పల్లి బఠానీ టైంపాస్, ఈ పల్లి బఠానీ లాంటి సాహిత్యం వస్తున్నది. ఈ మధ్య కొత్త ప్రక్రియ కూడా వచ్చింది, మెరుపులు అంట, మెరుపులు అని పెట్టాడు. ఐదు లైన్లు ఉంటే మెరుపులు, ఏడు లైన్లు ఉంటే నాణేలు, మూడు లైన్లు ఉంటే అది, ఇట్లా రకరకాల పేర్లతో వస్తున్నాయి. రెక్కలు, నాణేలు, ప్రపంచకాలు ఏవేవో వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ప్రమాణాలు పాటించటం లేదు. ఒకదానికి ఇంకోదానికి ఏంటి వ్యత్యాసం అనేది వాడు చెప్పలేకపోతాడు. వాళ్ళ మిత్రులకు మాత్రమే పరిమితమై వాళ్ళ మిత్రులు మాత్రమే రాస్తున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ. ఇవి ఒక చిన్నపాటి గ్రూపుకు సంబంధించిన ప్రక్రియగా మారింది అది. కాబట్టి అవి నిలబడతాయని నేను అనుకోవట్లేదు. నానీల దగ్గర నుంచి, నేను నానీలు పెద్ద ఆయన రాసినందుకు నానీలు కూడా నేను క్షమించను, నానీల దగ్గర నుంచి మెరుపుల దాకా, ప్రపంచకాల దాకా, చందనాల దాకా, వీటి దాకా ఏవి కూడా మనిషి యొక్క కన్నీళ్లను విశ్లేషించే శక్తి వీటికి లేదు. కన్నీటి బొట్టు వేరు, కన్నీటి ధార వేరు. ఒక బొట్టులోనే అలసిపోతున్న స్థితి వీళ్ళది. కానీ జీవితమంతా కన్నీళ్లను తట్టుకొని నిలబడే గుండె ధైర్యం ఒక దీర్ఘ కవిత్వం. ఆ చైతన్యం, ఆ స్పిరిట్, ఆ స్ఫూర్తి ఇవ్వగలగాలి. ఒక అనుభవం కూడా కదలకముందే ఆరిపోతుంది అది. ఇది నీటి బుడగ లాంటిది, వాన పడుతుంది మనం చూస్తాం, వాన పడగానే ఒక బుడగ వస్తుంది, మరొక చినుకు పడగానే ఈ బుడగ ఆరిపోతుంది, అట్లాంటిది. కానీ ఎప్పుడైనా కూడా బుడగలతో మొదలైండవచ్చు, కానీ వరదతో మాత్రమే పంటలు పండుతాయి. సార్ ఇంకోటి, ఇప్పుడు మన తెలంగాణకు ఈ నవల లేని లోటు చాలా కనిపిస్తున్నాయి సార్. ఈ దశను మనం అతిగమించగలుగుతాం మీరు అనుకుంటున్నారా నవలా సాహిత్యంలో? అంటే నవలా సాహిత్యం తక్కువగా ఉన్నమాట నిజమే. అది నవల లేని లోటు అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. అయితే నవలకు ఎప్పుడైనా కూడా మొదటి నుంచి మనం తెలుగు సాహిత్య నవలా వికాసం చూస్తే, నవలా సాహిత్య పరిణామం అంతా చూస్తే, తొలి దశ నుంచి కూడా నవల్లో పోటీ పెట్టి రాయించి ఆ ప్రక్రియను జీవింపజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వెయ్యి పడగలు అట్లా వచ్చిందే. అట్లా చాలా నవలలు పోటీలకు రాసిన నవలలే. కాబట్టి ఆ పోటీలు అధికంగా నిర్వహించే పరిస్థితి ఉండాలి. తదనంతర కాలంలో పత్రికలు పోషించాయి నవలల్ని, సృష్టించాయి. కొంచెం మార్కెట్ సినిమాలు కొంతకాలం పోషించాయి. సినిమా ప్రపంచం వల్ల నవలల వేవ్ వచ్చింది, అలా కిరటం వచ్చింది ఒకటి. అంటే పత్రికలైనా సినిమాలైనా పోటీలైనా ఏవైనా కూడా ఒక ఉత్సాహ వాతావరణం ఉన్నప్పుడే నవల వర్ధిల్లింది. ఇప్పుడు కూడా నవల వర్ధిల్లుతుంది. ఇప్పుడు కూడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరైనా ఈ మంచి నవలను తీసుకొని సినిమాలు తీసేటటువంటి ప్రయత్నం కూడా కథల కోసం కొట్టుకుంటారు అక్కడ. అంటే సినిమాల నుంచి ఇతర భాషల సినిమాలు చూసి, హాలీవుడ్ సినిమాలు చూసి టాలీవుడ్ సినిమాలు తీస్తున్నారు. కానీ తెలుగు జీవితం అంటే నవలల్లో ఉంది. అవి పట్టుకొని అద్భుతమైనటువంటి సినిమాలు తీసే, మొన్న నేను సదాశివరెడ్డి మీద తెలంగాణ సాహిత్య అకాడమీ నవలా సమితిలో భాగంగా చర్చ జరిగేటప్పుడు చెప్పాను, సదాశివరెడ్డి కథ తెలుగు వీరుడుగా బీరామరాజు రాశారు. ఇది మన రాజమౌళి సినిమా ఉండే కదా, మన బాహుబలి, బాహుబలి కంటే అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పాను. తీయగలిగితే బాహుబలి కంటే గొప్ప సినిమా వస్తుంది. అది తీసే తెలివితేటలు ఉండాలి. అట్లా తెలంగాణ జీవితంలో సినిమాలు వచ్చే పరిస్థితికి సంబంధించిన సాహిత్యం చాలా ఉంది. అయితే ఎప్పుడు సినిమాలు రావడం మొదలైతే మళ్ళీ నవలలు కూడా రావడం మొదలవుతుంది. అయితే నవలలు అప్పటిదాకా ఆగాలంటే ఆగక్కర్లేదు. ఇక్కడ జీవితం పుష్కలంగా ఉంది. ఇక్కడ జీవితాన్ని చిత్రించాల్సినటువంటి ఒక ప్రక్రియగా నవల ఉండాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నవల
వికసిస్తుందని నేను అనుకుంటున్నాను. నవల రాబోయే రోజుల్లో మరింతగా రాణిస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. పద్దెంటి అశోక్ కుమార్ కావచ్చు ఈ మధ్య బాగా రాస్తున్న నవల రచయితల్లో, అట్లా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. పెద్దింటి అశోక్ కుమార్ రాస్తున్నాడు, అల్లం రాజయ్య రాశాడు, వసంతరావు దేశపాండే రాస్తున్నాడు, కొంత రాస్తున్నారు. నవీన్ ఇప్పటికీ కూడా కాలరేఖలు నవి నవల మొన్న చదివితే కాలరేఖలు కూడా అద్భుతమైనటువంటి నవల. అట్లా నవళ్ళు రావాల్సిన అవసరం ఉంది, వస్తాయి. ఇప్పుడు తెలుగు సాహిత్యం విమర్శన లోపంతో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నాయి సార్. విమర్శ, దాని విశ్లేషణ ఏదైనా కూడా అది థ్యాంక్స్లెస్ జాబ్ అని వాళ్ళు అనుకోవడం వల్ల కొంచెం రావట్లేదా, లేకపోతే విమర్శకులు తయారు కావట్లేదా మన దగ్గర? అంటే విమర్శ వస్తున్నది, ఇప్పుడే అన్నది. ఇప్పుడు ఇక్కడ నవల ప్రక్రియ కొంచెం వెనకదట్టు పట్టవచ్చు, కానీ విమర్శ చాలానే వస్తుంది. కానీ విమర్శ కూడా ప్రామాణికమైన విమర్శ రావట్లేదు. ప్రామాణికమైన విమర్శ రాసే విమర్శకులు కొందరు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. అది వేళ్ల మీద లెక్కించబడిన వాళ్ళు ఉన్నారు. ఆ వేళ్ల మీద లెక్కించబడిన వాళ్ళ అభిప్రాయం థ్యాంక్లెస్ జాబ్ అని అంటున్నారు. దానికి కారణం ఏంటిదంటే, వాళ్ళు రాస్తున్నప్పుడు కేవలం ఒక సంబంధాలతో రాస్తున్నట్టుగానే కనబడుతుంది నాకు. వాళ్ళు కూడా అంటే కవిత్వంలో ఒక రచయిత కానీ ఒక కవి కానీ ప్రతిభను సృష్టిస్తే సృజనాత్మకమైనటువంటి ప్రతిభ ఆధారంగా ఆ ప్రముఖ విమర్శకులు కూడా రాయటం లేదు. ఆ ప్రముఖ విమర్శకులు కూడా వాళ్లతో ఉన్న సమీకరణాల నుంచి సాహిత్య విమర్శ రాస్తున్నారు. రాసినప్పుడు ఎక్కువ కష్టపడి రాస్తారు కనుక దానికి సరైనటువంటి గుర్తింపు రాకపోతే థ్యాంక్లెస్ జాబ్ అంటున్నారు. కానీ సీరియస్గా ఏ రాస్తున్న విమర్శకులు ఎవరు చెప్పు, ఒక్కరి పేరు చెప్పండి, ఎవరు లేరు, చాలా తగ్గిపోయారు. తగ్గిపోవడానికి థ్యాంక్లెస్ జాబ్ అని నేను అనుకోవట్లేదు, కానీ నేను రాస్తే నాకేమొస్తుంది అని అనుకునే మనుషులు ఉన్నారు. ఒకప్పుడు అట్లా కాదు, ఇది ఒక ప్రక్రియ, నేను రాయాలనుకున్నారు, బాధ్యతగా రాశారు. కవిత్వం, కథ, నవలైట్లో విమర్శ ప్రక్రియ అని అనుకొని ఒక బాధ్యతగా రాయాల్సిన అవసరం ఉన్నది. విమర్శకుడిగా ఆయన రాయడానికి సిద్ధపడినప్పుడు రావడానికి ఓ కాత్యాయని, ఓ రాజపాలెం చంద్రశేఖర రెడ్డి మనకు కనబడతారు, కొద్దిమంది మాత్రమే. వాళ్ళు మాత్రమే ఏమి ఆశించకుండా ఈ సంబంధాల ఆధారంగా కాకుండా సాహిత్యం ఆధారంగా విమర్శ రాస్తున్న వాళ్ళు. మిగతా వాళ్ళంతా సంబంధాల ఆధారంగా రాస్తారు కదా, రాయమంటే రాస్తారు, లేకపోతే లేదు. దానికి గుర్తింపు రాకపోతే థ్యాంక్లెస్ జాబ్ అంటారు, అది కాదు అది. కాబట్టి సాహిత్య విమర్శ కూడా మంచి ప్రామాణికమైనటువంటి పద్ధతిలో సృజనాత్మక సాహిత్యాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రభావశాలిగా ఉండేటటువంటి విమర్శ రావాల్సిన అవసరం ఉన్నది, వస్తుంది. అది కాలం దానికి కూడా ఒక దారి చూపెడుతుంది అనుకుంటున్నాను. సార్, ఇంకోటి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులుగా మీరు తక్కువ కాలంలోనే ఎక్కువ పనిచేసినారు. ఒకప్పుడు తెలంగాణ కవులు రచయితల పేర్లు పట్టుమని 10 మంది కూడా చెప్పలేని స్థితి నుంచి ఈరోజు మనం ఇంతమంది కవులు రచయితలు రాని సాహిత్య సమాజం అనుకుంటుంది. దీనికి చేసిన మీరు కృషి మీ మాటల్లోనే మేము వినాలనుకుంటున్నాం సార్. అంటే నా ఒక్కని కృషి అని నేను అనుకోను, సాహిత్య అకాడమీ ఒక్క కృషి అని కూడా నేను అనుకోను. ఇవాళ కవిత్వం వెళ్ళి విరియడానికి లేదా సాహిత్యం అనేక మందిని ఆకర్షించడానికి సాంకేతిక మాధ్యమం అనేది చాలా కీలకం, అది ప్రధానమైనటువంటి. రెండవది, ప్రపంచ తెలుగు మహాసభలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. అంటే సాంకేతిక మాధ్యమాల్లో కవిగా కొంచెం గుర్తింపు వస్తున్న దశలో ప్రపంచ తెలుగు మహాసభల్ని తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించడం లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం, అది ఎంతగా అంటే ఆ కవికి విపరీతమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. అంటే మనం 5 రోజులు కవి సమ్మేళనం వరుసగా జరిగితే, అనేక సెషన్స్గా జరిగితే, 5 రోజులు సరిపడేంతమంది కవులు, తరగనంతమంది కవులు అక్కడ చదివినారు, కవిత్వం చదివినారంటే దాని అర్థం ఏంటిది, కవిత్వానికి ఇంకా అంత ఆదరణ ఉంది అని. చాలామంది కవులు తయారైనారు, అంటే ప్రోత్సాహం ఉంటే కవులు తయారవుతారని మనకు అర్థమైంది. ఆ ప్రోత్సాహాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభలు దానికి వేదికగా నిలిచింది. ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత తెలుగు ఉపాధ్యాయులకు గౌరవం పెరిగిందని చెప్తున్నారు, తెలుగు కవులకు గౌరవం పెరిగిందని చెప్తున్నారు, విద్యార్థుల్లో తెలుగు పట్ల ఒక ఆసక్తి పెరిగిందని కూడా అంటున్నారు. అంటే ఇవన్నిటికీ కారణం ప్రపంచ తెలుగు మహాసభ. ప్రపంచ తెలుగు మహాసభలు లాంటివి తరచుగా జరిగితే, ఏ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి జరిగితే, ఇంకా చాలామందిని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా వీళ్ళు కవులు ఇంతమంది రావాలనా అని ఎవరైనా ప్రశ్న వేయచ్చు, ఇంత అవసరమా అని. ఎందుకు రావాలి అంటే, ఇవాళ నేర సమాజం విస్తరిస్తున్నటువంటి చోట, జ్ఞానం అనేది పూర్తిగా అడగంటిపోతున్నటువంటి చోట,
విలువలు నశించి స్త్రీని స్త్రీగా మనిషిని మనిషిగా చూసే ఒక వాతావరణం లేని చోట సాహిత్యం కవులు ఒక సంస్కారవంతమైనటువంటి వాతావరణం నెలకొనాలంటే ఖచ్చితంగా కవుల సంఖ్య పెరగాలని నేను అనుకుంటున్నాను. ఎంత చెడ్డ కవి అయినా కూడా సమాజంలో దుర్మార్గపు అడుగు వేయలేడని నా నమ్మకం. సాహిత్యం ఇచ్చేది సంస్కారం, ఆ సంస్కారం సమాజంలో పెరగాలంటే ఖచ్చితంగా సాహిత్యాన్ని సృష్టించే కవులు రచయితలు విమర్శకులు పెరగాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ విలువలతో కూడిన సమాజం రావాలంటే ఇంతకు మించి మార్గం ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, ఒక కీర్తిరెడ్డి కావచ్చు లేదా ఒక దిశ సంఘటన కావచ్చు, ఇంకా అనేక సంఘటనలు చూస్తున్నాం, చిన్న చిన్న వాటి కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న వాళ్ళు, సాంకేతిక మాధ్యమాన్ని ఇందాకన్నా సాంఘిక మాధ్యమాల్లోనే చెడుదారిని తొక్కుతున్న వాళ్ళు చాలామంది కనబడతారు మనకు. సాంఘిక మాధ్యమం ఒక వైపు ఆరోగ్యకరమైన స్థితికి కొంత ఆలంబన అయితే అంతకు మించి అంతకు ద్విగుణీకృతం డబుల్గా చెడగొడుతున్న వైపు కూడా ఆకర్షిస్తున్నది. కాబట్టి ఆ చెడు వైపు పోకుండా యువతరాన్ని ఆకట్టుకునేటటువంటి శక్తి అక్షరానికి మాత్రమే ఉంది, పుస్తకానికి మాత్రమే ఉంది. ఆ పుస్తకాన్ని అక్షరాన్ని సాహిత్యంలో సరిగ్గా ప్రతిష్ఠించినట్లయితే డెఫినెట్గా విలువల వైపు వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు, ఆ ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. అది చేయడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అయితే, సాహిత్య సభలు నిర్వహించడం అయితే, పుస్తక సమ్మేళనాలు నిర్వహించడం అయితే, పుస్తక ప్రచురణ అయితే, ఎక్కడికక్కడ పోటీలు, పుస్తక సమీక్షల పోటీలు పెట్టినా, పద్య పఠనాల పోటీలు పెట్టినా, ఏవి పెట్టినా కూడా మనిషిలో విద్యార్థి దశ నుంచి ఒక సంస్కారాన్ని పెంపొందించి, ఒక ఆలోచనను పెంపొందించి, ఒక జీవితం పట్ల ఒక దృక్పథాన్ని కలిగి ఉండేటటువంటి ఒక స్థితిని కల్పిస్తే తప్పకుండా వాళ్ళందరూ మంచి సమాజం వైపు నడుస్తారని నా నమ్మకం. అలాంటి దిశగా మనం ప్రయత్నించాలి. ఇంకొన్ని ఇప్పటికీ 106 పుస్తకాలు ప్రచురించారు సార్, అరౌండ్ ప్లస్ ఇప్పుడు కావ్య పరిమళాలు ఈ మన నవలా స్రవంతులు నిర్వహిస్తున్నారు సార్, దానికి ఎట్లా ఉన్నా సార్ ప్రతిస్పందన పాఠకుల నుంచి? నవలా స్రవంతికి కావ్య పరిమళానికి రెండికి కూడా మనకి బాగా మంచి స్పందన ఉంది. సరిగ్గా సమయానికి వినాలి అని అనుకుని వచ్చే సభికుల సంఖ్య పెరిగింది. గతంలో సాహిత్య సభలకు ఎవరు ఉండరు అనే వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్కి మాత్రం బాగా ఆదరణ పెరిగింది. ప్రత్యేకమైన శ్రోతలు సభికులు వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతున్న దశ చూస్తున్నాం. 106 పుస్తకాలు ప్రచురించడం, వాటికి తోడు ఇవి ప్రచురించడం, ఇంకా కొన్ని పుస్తకాలు వచ్చేది ఉంది, వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడికెక్కడ సాహిత్య అకాడమీ 106 పుస్తకాలతో పాటు చాలా చోట్ల బాల సాహిత్య వికాసం కోసం, ఇది ముఖ్యంగా ఈ సాహిత్యం యొక్క ప్రభావం వాళ్ళల్లో పెరిగితే వాళ్ళు కూడా సృజనాత్మక రచయితలైతే వాళ్ళలో కూడా మంచి మార్పు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో బాల సాహిత్యం మీద దాదాపు 18-20 వర్క్షాప్స్ పెట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించింది. చాలా చోట్ల బాల రచయితలు తయారవుతున్నారు. జిల్లా జిల్లాకు కూడా మేము సదస్సులు నిర్వహించడానికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. దానికి మంచి ఆదరణ ఉంది, క్రేజ్ ఉంది. చాలా స్కూళ్ళ నుంచి విద్యార్థులు వచ్చి, వందల మంది విద్యార్థులు వచ్చి కూర్చుంటున్న స్థితి చూస్తున్నాం. అందులోంచి కొందరైనా తయారై వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి బాల సాహిత్య రచయితలు పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా రాస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళల్ని ప్రేరేపించేటటువంటి విధంగా మహిళల్లో సాహిత్య ఆసక్తి పెంచే కవి సమ్మేళనాలు లేదా మహిళా సమస్యల మీద సదస్సులు ఇంకొక వైపు జరుగుతున్నాయి. అట్లనే చరిత్ర పరిశోధన వీటికి సంబంధించినటువంటి అంశాలకు కూడా మేము సదస్సులు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మొన్ననే బిఎన్ శాస్త్రి గారి మీద 2 రోజుల పరిశోధనా సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. అందుకని రకరకాల పద్ధతుల్లో సాహిత్య కార్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలు, సదస్సులు, వర్క్షాప్స్, పాఠశాలలు, కవి సమ్మేళనాలు ఇవన్నీ కూడా నిర్వహించడానికి పరోక్షకంగా మేము కారణమవుతున్నాం. ఇవన్నీ కూడా మనిషిని మళ్ళీ మానవీయంగా మార్చడం కోసమే. సార్ ఇంకోటి ఇప్పుడు తెలంగాణ సాయుధరహితంగ పోరాటము సరిగ్గా రికార్డు కాలేదనే ఒక అసంతృప్తి ఉన్నది సార్, అందరూ అనుకునేది. ఇప్పుడు అయితే మీరు ఇప్పుడు మీ తండ్రి చేసిన పోరాటం మీరు చూసారు, మీరు కూడా ప్రత్యక్షంగా చాలా పోరాటంలో పాల్గొన్నారు. మీరు మామూలుగా కాలం చేత కవి ప్రభావితమవుతాడు, కానీ మీరు మాత్రం కాలాన్ని ప్రభావితం చేశారని చెప్పి మన విమర్శకులు తింసగారు అన్నారు సార్ మిమ్మల్ని. ఇంకోటి మీరు ఇప్పుడు గోడకు వేలాడే తుపాకీ సైతం నిశ్శబ్దంగానే ఉంటుంది, ఈ 2 లైన్లు చాలు మీ యొక్క భావావేశం కానీ మీ యొక్క పోరాట చైతన్య స్ఫూర్తి కానీ మనం తెలుసుకునేందుకు పాఠకునికి. అయితే మీరు ఈ పరిణామాలు
అన్నీ రికార్డు చేస్తే నిజాయితీగా ఉంటాయని అనుకుంటున్నాం సార్. ఆలోచన మీకేముందా? తప్పకుండా. ఇప్పుడు నేనంటే బాపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేను చూడలేదు, విన్నాను. చూడలే, నేను పుట్టలేదు కదా, అందుకని నేను విన్నాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దగ్గర నుంచి కథలు కథలు నేను నా చుట్టూ గ్రామాల్లోనే జరిగింది అదంతా. మాది బందారం, ఇది వరంగల్కి తర్వాత మెదక్కి తర్వాత నల్గొండకి మధ్యలో ఉన్న గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామానికి 3-4 జిల్లాలతో సంబంధం, కరీంనగర్ కూడా 4 జిల్లాలతో సంబంధం ఉండడం వల్ల ఈ 4 జిల్లాల చైతన్యం అంతా కూడా తరచుగా కథలు కథలుగా నేను విన్నాను. కాబట్టి అక్కడి నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం దాకా చాలా కథల్ని సంఘటనలు, నేను 69 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 9వ తరగతి విద్యార్థిగా పాల్గొన్న అనుభవం ఉంది. ఆనాడు కూడా నేను యాక్టివ్గా క్రియాశీలకంగా పాల్గొనే ప్రయత్నం చేశాను 9వ తరగతిలోనే. తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అయితే చాలా ప్రభావశాలిగా ఉండడానికి ప్రయత్నం చేశాం, ముందు కూడా నిలిచాం. బహుశా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగు నేల మీద తెలంగాణ ఉద్యమాన్ని సపోర్టుగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతూ తీర్మానం చేసిన మొట్టమొదటి సంస్థ మంజీరా రచయిత సంఘం, అది సిద్దిపేటలో. కాబట్టి సాహిత్య సంస్థ మొదటిది ఏది అంటే మంజీరా సంఘమే. ఆ మంజీరా రచయితల సంఘం ఆ తీర్మానం చేయడం వెనక మంజీరాల సంఘం తరచుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడం వెనక సాహిత్యాన్ని సృష్టించడం వెనక అన్నిట్లలో కూడా తప్పకుండా నా పాత్ర ఉంది. పాటలు రాయడం కానీ, ప్రచురించడం కానీ, సదస్సులు పెట్టడం కానీ, రూపకాలు దేశపతి శ్రీనివాస్ లాంటి వ్యక్తుల్ని కొంతమంది నటుల్ని పట్టుకొని ఎక్కడికక్కడ రూపకాలు కూడా తయారు చేసి వాటితో చిన్న చిన్న స్ట్రీట్ ప్లే చిన్న చిన్నవి చేసుకుంటూ తిరిగినాం. కాబట్టి వీటన్నిటి వెనక ఆ కృషి ఉంది. దానివల్ల తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక మొదటనే క్రాంతదర్శి అంటారు కవి, మొదటనే రాబోయే తెలంగాణ ఉద్యమాన్ని దర్శించి ఆ ఉద్యమానికి ఆహ్వానం పలికినటువంటి భావన నాకున్నది. కాబట్టి అట్లా పలికే అవకాశం నాకు కాలం ఇచ్చింది. ఆ కాలం, ప్రాంతం, మనుషులు, చైతన్యం ఇవన్నీ కూడా నన్ను ఈ స్థితిలో నిలబెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ రికార్డ్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. నా వ్యక్తిగతంగా ఉండే అనుభవాలను నేను రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా. పరిశోధన అంశాలలో తేల్చాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, అవి ఎక్కడికక్కడ విడివిడిగా సమూహాలుగా కొన్ని జరగవలసి ఉన్నది. అవి కూడా సాహిత్య అకాడమీ నుంచి జరిగేదైనా లేదా యూనివర్సిటీల నుంచి జరిగేదైనా, ఇప్పుడు సాహిత్య అకాడమీ అంటే కేవలం సాహిత్య అకాడమీ కాదు, యూనివర్సిటీలలో జరిగే పరిశోధనలు కూడా సాహిత్య అకాడమీ ద్వారా సూచించడమో లేకపోతే ప్రభావితం చేయడమో జరుగుతుంటాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇవాళ అన్ని యూనివర్సిటీలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, కేంద్ర విశ్వవిద్యాలయం, ఈ అన్నిట్లలో కూడా తెలుగు శాఖల్లో ఒక వినూత్నమైనటువంటి తెలంగాణ పరిశోధన జరుగుతున్నాయి. ఈ పరిశోధనలన్నింటినీ వాటికి దోహదం చేసిన ఉద్యమం ఏదంటే తెలంగాణ మలిదశ ఉద్యమం. తెలంగాణ భావన లేకపోతే ఇన్ని ఆస్పెక్ట్స్ లేవు, ఇన్ని కోణాలు లేవు, ఇన్ని దర్శనాలు లేవు. ఈ దర్శనాలన్నీ కూడా ఇవాళ పరిశోధనల వైపు తీసుకెళ్తున్నాయి. అట్లా రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పరిశోధనలు జరుగుతాయి. మరిన్ని పరిశోధనల ద్వారా ఆ మరుగునబడిన చరిత్ర కూడా వెలుగులోకి వస్తుంది. ఈ లోపల నా అనుభవంలో ఉన్న విషయాలన్నిటి కూడా నేను తప్పకుండా రికార్డ్ చేయాలనే ఆలోచన నాకున్నది. నా వీలును బట్టి నేను తప్పకుండా నా అనుభవాలు, నా చైతన్యాలు అన్నింటినీ కలిపి ఏదైనా రచన చేయాలని ఉంది. చేతి పువ్వుల పూనాసలల్ల కొంగు దాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ.